హాయ్ అండి, భవానీ వంటింటికి స్వాగతం. ఇప్పుడు గోబీ 65 ఎలా చేయాలో చూద్దామండి. శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోబీ అండి ఇది. దానికి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి, కరివేపాకు, జీడిపప్పు, మైదా పిండి అండి 2 స్పూన్లు, జీలకర్ర పౌడరు, మిరియాల పౌడరు, కార్న్ ఫ్లవర్ కూడా 2 స్పూన్లు అండి, గరం మసాలా, ధనియాల పొడి, కారం, ఉప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిలు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూద్దామండి. ఒకసారి ఒక గిన్నె తీసుకుందామండి. గిన్నె తీసుకొని అందులో 2 స్పూన్లు కార్న్ ఫ్లవరు, 2 స్పూన్లు మైదా పిండి, గరం మసాలా, జీలకర్ర పౌడరు, రుచికి సరిపడా సాల్ట్ అండి, కారం, ధనియాల పొడి, మిరియాల పొడి, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్. ఇవన్నీ వేసుకొని ఒకసారి కలుపుకుందామండి. కలిపాక దీంట్లో వాటర్ పోసుకున్నాం, బజ్జీ పిండిలా కలిపేద్దామండి. ఇదంతా ఉండలు లేకుండా బజ్జీ పిండిలా కలిపేద్దాం. కార్న్ ఫ్లోర్ కదండి, గట్టి పడుతూ ఉంటుంది, అందుకని ఉండలు లేకుండా కలిపేసుకోవచ్చు. కలుపుకున్న ఈ మిశ్రమంలో శుభ్రంగా కడిగి పెట్టుకున్న గోబీ పువ్వుని ఇందులో వేసేద్దామండి. వేసి మొత్తం ఈ మసాలా మొత్తం వీటికి పట్టేలాగా ఇలా కలిపేద్దాం. ఇలా కలిపేసుకున్న దాన్ని ఒక 10 నిమిషాలు మూత పెట్టుకొని నానబెట్టుకుందామండి. ఆయిల్ వేడి చేసుకుందామండి. ఆయిల్ వేడయ్యాక ఇది 10 నిమిషాలు కలిపి పెట్టింది. ఒకసారి కలిపేసుకొని మొత్తం ఒక్కొక్కటిగా వేసుకుందామండి. అందులో ఆయిల్లో వేసుకుందాం.
రాసి చిన్న మంట మీద వేయించుకున్నామండి. చూసారు కదండి ఇలా వేగిపోయి ఇవి వేరే ప్లేట్లోకి తీసేసుకున్నామండి. చాలా క్రిస్పీగా చాలా బాగుంటాయి అండి, ఒకసారి ట్రై చేసి చూడండి. మిగతాయి కూడా అలానే వేసుకున్నామండి. ఒక్కొక్కటి వేసుకుంటే అది అతుక్కోకుండా ఉంటాయి అన్నమాట. ఒక్కొక్కటి వేసుకోవాలి. సన్న మంట మీద పెట్టుకుంటే ఏంటంటే లోపల కూడా ఉడుకుతుంది, చాలా క్రిస్పీగా కూడా ఉంటాయి అన్నమాట. చూసారు కదండి ఎలా వేయిపోయాయో. ఇవి కూడా మిగతాయని కూడా ప్లేట్లో తీసుకున్నాం. గార్నిష్ చేసుకున్నాండి. చూసారు కదండి ఇందాక పచ్చిమిర్చి జీడిపప్పు వేపేటప్పుడు వీడియో పడలేదండి, అవి కూడా వేయించుకొని అలా వేసుకుంటే బాగుంటుందండి. చాలా సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు గోబి 65. ఇది కాక మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. బాయ్ అండి.